అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం నమాజు విధానం గురించి సంక్షిప్తంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, ఇన్ననీ అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అన ఫఅబుద్ని వ అఖిమిస్ సలాత లిదిక్రి. నేను నేనే అల్లాహ్ను, నేను తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేనే లేడు, కనుక నీవు నన్నే ఆరాధించు, నన్ను స్మరించడానికి నమాజ్ స్థాపించు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, సల్లు కమార ఐతుమూని ఉసల్లి, మీరు అలాగే నమాజు చదవండి, నన్ను ఎలాగైతే నమాజు చదువుతూ చూశారో. సంకల్పం. ప్రతి కార్యపు ప్రారంభంలో మనసులో కలగాల్సిన భావనను సంకల్పం అంటారు. అంటే సంకల్పం చేసుకునే చోటు మనసు. కాబట్టి మనసులో సంకల్పించుకోవడం అవసరం. నమాజు చదివేందుకు నిలబడినప్పుడు, తక్బీరే తహ్రీమా పలికేటప్పుడు, ఏ నమాజు ఎన్ని రకాతులు అనేది మనసులో సంకల్పించుకోవాలి. అంతేగాని దానిని నోటితో పలకాల్సిన అవసరం లేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, ఇన్నమల్ అఅమాలు బిన్నియాత్, నిశ్చయంగా ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. ఖియామ్ మరియు తక్బీరే తహ్రీమా. నిలబడ శక్తి గలవారు నిటారుగా నుంచొని, అంటే అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించడం, రెండు చేతులను అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేక భుజాల వరకు ఎత్తడం, కుడి చేతిని ఎడమ చేతి మీద రొమ్ము మధ్య భాగాన ఉంచాలి. ఫర్ద్ నమాజులలో శక్తి గలవారు నిటారుగా నిలబడడం. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఈ విధంగా తెలియజేశారు, నిలబడి నమాజు చేయడం ఉత్తమం. కూర్చొని చదివే వ్యక్తికి నిలబడి చదివే వ్యక్తిలోని సగం పుణ్యం లభిస్తుంది. పరుండి చదివే వ్యక్తికి కూర్చొని చదివే వ్యక్తికి లభించే పుణ్యంలో సగం పుణ్యం లభిస్తుంది. సహీ బుఖారి. ఇమ్రాన్ బిన్ హుసేన్ రదియల్లాహు అన్హు ఈ విధంగా తెలియజేశారు, నాకు మొలల వ్యాధి ఉండేది. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారి వద్దకు వెళ్ళి నమాజు ఎలా చదవాలనే విషయం గురించి ప్రశ్నించాను. అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారు ఇలా అన్నారు, నమాజును నిలబడి చేయండి, ఒకవేళ నిలబడి చేయలేకపోతే కూర్చొని చేయండి, ఒకవేళ కూర్చొని చేసే శక్తి కూడా లేకపోతే ప్రక్క ఆధారంగా పరుండి చేయండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సహీహ్ బుఖారి. తక్బీరే తహ్రీమా షరతులు. 1, నిలబడి పలకాలి. నిలబడుతున్నప్పుడు పూర్తిగా నిలబడక ముందే మధ్యలోనే పలికితే చెల్లదు. 2, ముఖం ఖిబ్లా వైపు ఉండాలి. 3, అరబీ భాషలోనే పలకాలి. 4, చెవిటివాడు కాకపోతే పూర్తి పదం స్వయంగా అతను వినేటట్లు పలకాలి. 5, సంకల్పానికి ఇది జతై ఉండాలి. అల్లాహు అక్బర్ అంటూ చేతులు కట్టుకున్న తర్వాత సుబ్హానక అల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్ అని చదవాలి. ఇదే ప్లేస్లో వేరే దువా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి రూఢి అయి ఉంది, కనుక దాన్ని కూడా చదువుకోవచ్చు. ఈ దువాను సనా అంటారు. నిలబడిన తర్వాత
సజ్దా చేయనున్న చోట దృష్టిని మనం సారించాలి. ఆనక మొదట అఊదు బిల్లాహి మినష్షైతానిర్ రజీమ్ చదవాలి. ఆ పిదప బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అనాలి. తరువాత సూరతుల్ ఫాతిహాను పారాయణం చేయడం ప్రారంభించాలి. ఇక్కడ గమనిక, సూరతుల్ ఫాతిహా తర్వాత ఆమీన్ ఓ అల్లాహ్ మా విన్నపాల్ని అంగీకరించు అనాలి. సూరతుల్ ఫాతిహా తర్వాత ఏదైనా ఒక పూర్తి సూర లేదా సూరాలోని కొన్ని వచనాలు ఆయతులు కూడా చదవడం అవసరం. సూరతుల్ ఫాతిహా ఎలాంటి నమాజ్ అయినా సరే ప్రతి రకాతుకి సూరతుల్ ఫాతిహా రుక్న్ అంటే మూలం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మల్లం యక్రా బిఫాతిహతిల్ కితాబ్ ఫసలాతుహు గైరు తమామ్. ఎవరైతే నమాజులో ఫాతిహతుల్ కితాబ్ అంటే సూరతుల్ ఫాతిహాను పఠించలేదో అతని నమాజు నెరవేరలేదు. బిస్మిల్లాహ్ రహమాన్ రహీం సూరతుల్ ఫాతిహాలోని ఒక ఆయతు. బిస్మిల్లాహ్ రహమాన్ రహీం పఠించకుండా సూరతుల్ ఫాతిహా పఠిస్తే నెరవేరదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లాహ్ రహమాన్ రహీంను సూరతుల్ ఫాతిహాలోని ఒక ఆయతుగా లెక్కించారని ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా గారు తెలియజేశారు. పూర్తి యొక్క సూరతుల్ ఫాతిహా పారాయణం, అఊదు బిల్లాహి మినష్షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్ రహ్మానిర్ రహీమ్, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. سورة الفاتحة పారాయణం తర్వాత ఇతరత్ర ఏ ఒక్క సూర అయినా సరే చదివిన మీదట రెండు చేతులను అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేదా భుజాల వరకు ఎత్తాలి. దీన్నే రఫ్ఉల్ యదైన్ అంటారు. నడుమును వీపును ముందుకు వంచి రెండు చేతులతోటి రెండు మోకాళ్ల చిప్పలను గట్టిగా పట్టుకొని కంటి చూపు సజ్దా చేసే చోట ఉంచాలి. దీనినే రుకు భంగిమ అంటారు. రుకులో మూడు లేక ఐదు లేక ఏడు సార్లు సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్ అనాలి. రుకు షరతులు పైన తెలుపబడిన విధంగా వంగాలి. అంటే అరచేయి మోకాళ్ల వరకు చేరాలి. ఆ వంగడం రుకు ఉద్దేశంతో తప్ప మరే ఉద్దేశం ఉండకూడదు. ఉదాహరణకు ఏదో భయం వలన వంగి తర్వాత అలాగే రుకులో సాగిపోదామనుకుంటే అతని రుకు చెల్లదు. అతను పైకి నిలబడిన తర్వాత రుకు సంకల్పంతో మళ్ళీ వంగాలి. కౌమ రుకు నుంచి లేచి కాసేపు నిలబడటం. రుకు నుండి లేచి నిలబడుతూ రెండు చేతులను భుజాల వరకు లేదా రెండు చెవుల వరకు సమానంగా లేపుతూ నమాజు చదివించే వారైనా లేదా ఒంటరిగా నమాజు చేసుకునే వ్యక్తి అయినా సరే సమి అల్లాహు లిమన్ హమిద అనాలి. లేచి నిలబడ్డాక అందరూ రబ్బనా వలకల్ హమ్ద్ అని కూడా చెప్పాలి. కౌమాకై షరతులు
రుకు తర్వాత ఆరాధన ఉద్దేశంతో తప్ప ఇతర ఏ ఉద్దేశంతోనైనా నిటారుగా నిలబడరాదు. రెండు, అల్లాహ్ పవిత్రతను పొగిడేటంత సమయం వరకు ప్రశాంతంగా నిలబడాలి. మూడు, ఎక్కువసేపు అర్ధరహితంగా నిలబడరాదు. ముఖ్యంగా సూరతుల్ ఫాతిహా చదివితే ఎంతసేపు అవుతుందో అంతకంటే ఎక్కువగా నిలబడరాదు. ఎందుకంటే ఈ రుక్న్ రుకు తర్వాత నిలబడటం, ఈ రుక్న్కి సమయం అనేది తక్కువ గనుక. సజ్దా చెయ్యాలి. అల్లాహు అక్బర్ అంటూ సజ్దాలోకి మనం వెళ్ళాలి. సజ్దాలు 3 లేక 5 లేక 7 సార్లు సుబహాన రబ్బియల్ అలా, సుబహాన రబ్బియల్ అలా, సుబహాన రబ్బియల్ అలా అనాలి. సజ్దాలో 7 అంగాలు భూమిని తాకాలి. 1, ముఖం, అందులో నుదురు మరియు ముక్కు ఉంటాయి. 2 చేతులు, 3 మోకాళ్ళు, 4 పాదాల వేళ్ళు. ఆ రకంగా 2 2 2 6 నుదురు మరియు ముక్కు ఒకే ఎముక గనుక 7. అంటే ఈ 7 అంగాలు ఖచ్చితంగా భూమిని తాకాలి. 2 సజ్దాల మధ్య జల్సయే ఇస్తిరాహత్ చెయ్యాలి. అంటే 2 సజ్దాల నడుమ కూర్చోవడం. సజ్దా నుండి తల ఎత్తినప్పుడు అల్లాహు అక్బర్ అనాలి. 2 సజ్దాల నడుమ నిదానంగా కూర్చొని నింపాదిగా వ్యవహరిస్తూ 3 సార్లు రబ్బిగ్ఫిర్లీ 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 అనాలి. 2వ సజ్దా మరియు 2వ రకాతుకై నిలబడడం. మళ్ళీ సజ్దాలోకి వెళ్ళడానికి ముందు అల్లాహు అక్బర్ అనాలి. సజ్దాలు 3 లేక 5 లేక 7 సార్లు సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అలా అనాలి. మొదటి రకాతు పూర్తి అయ్యాక 2వ రకాతుకై లేచి నిలబడుతూ అల్లాహు అక్బర్ అనాలి. ఆ తర్వాత 2వ రకాతును ఎలాగైతే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నామో అదే రీతిన పూర్తి చేసుకోవాలి. మొదటి మరియు చివరి కాదా చెయ్యాలి. అంటే 2 రకాతుల తర్వాత తషహూద్లో కూర్చొని అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతు అస్సలాము అలైనా وعلى عباد الله الصالحين اشهد ان لا اله الا الله واشهد ان محمدا عبده ورسوله చదివి మనం చేసే నమాజు 3 లేదా 4 రకాతులైతే అల్లాహు అక్బర్ అంటూ 3వ రకాతు కోసం లేవాలి. మిగిలిన 1 లేదా 2 రకాతులను పూర్తి చేసుకొని చివరి ఖాదాలో కూర్చోవాలి. కూర్చొని పైన మనం చదువుకున్న తషహుద్ అంటే అత్తహియ్యాత్, దీన్ని చదివిన మీదట దరూద్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దీవెన కురిపించడంతో పాటు అలాగే దువా కూడా చదువుకోవాలి. దరూద్ ఇబ్రాహీం అంటారు దీన్ని. ఇది అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీద్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ్ వలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీద్ మజీద్. ఆ తర్వాత దువా అల్లాహుమ్మ ఇన్నీ ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب الا انت فاغفر لي مغفرة من عندك وارحمني ఇన్నక అంతల్ గఫూరుర్ రహీం. ఈ 2 దువాలు చదువుకోవాలి. సలాం చేయడం. పూర్తి దువాలు చదివిన మీదట నమాజు
పూర్తి చేసేటప్పుడు ముఖాన్ని కుడివైపునకు మరల్చి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనాలి. మళ్ళీ ఎడమవైపునకు కూడా ముఖాన్ని మరల్చి అదేవిధంగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనాలి. గమనిక, నమాజు చేస్తున్నప్పుడు మనం పూర్తి ఏకాగ్రతతోటి భక్తి ప్రపత్తులతోటి నింపాదిగా మనం వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్, మనం నమాజు యొక్క పూర్తి విధానాన్ని తెలుసుకున్నాం. నమాజుని మనం ఎందుకు స్థాపించాము అంటే అల్లాహ్ సుబ్హానహు తాలాను స్మరించడానికి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. అలా బిదిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్, తెలుసుకోండి అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రబోధించారు, అల్లాహ్ను స్మరించేవారు జీవమున్నవారితో సమానం, అల్లాహ్ను స్మరించని వారు మరణించిన వారితో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒక విశ్వాసి జీవితంలో మొదటి ఆరాధన అనేది, ఆచరణ అనేది నమాజ్. రేపు ప్రళయదినాన కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా లెక్క తీసుకునే కర్మల్లో తొలి కర్మ అనేది నమాజ్ అయి ఉంటుంది. ఒకవేళ మన నమాజు గనక బాగున్నట్లయితే ఇతర కర్మలు కూడా బాగుంటాయి. ఒకవేళ మన నమాజులోనే లోపాలు చోటు చేసుకున్నట్లయితే ఇతర కర్మల్లో కూడా దానికన్నా ఎక్కువగా లోపాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కనుక మన నమాజుని మనం నిత్యం రోజుకి 5 సార్లు చదువుతుంటాము గనక ఎలాంటి యొక్క తప్పులు లేకుండా పొరపాట్లు లేకుండా ఏ ఏ మర్యాదల్ని మనం పాటించాలో ఆయా మర్యాదల్ని పాటించి నమాజు చేయడమే కాకుండా మన నమాజుని మనం కాపాడుకోవాల్సిన రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ చక్కగా అల్లాహ్ను స్మరించుకుని అల్లాహ్ యొక్క స్మరణ కోసం నమాజు చేసుకునే సద్బుద్ధిని సద్భాగ్యాన్ని కలుగజేయుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.